Check, check. Hi. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలు నారంగ్ సార్, ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ సార్, కేఎస్ రామారావు సార్ అండ్ ఎవ్రీ వన్ హూస్ హియర్, మై రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్. రాజేంద్ర ప్రసాద్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్ దట్ యు సెడ్. నాకు మీరంతా, మీరు ఈ లైఫ్లో చేసిన సినిమాలు నేను ఈ లైఫ్ టైంలో చేయలేనేమో, మీరు చేసిన సినిమాలు, రోల్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మా వల్ల కాని పని అది. ద అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ గైస్ హావ్ గెయిన్డ్ అండ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్ మీలాంటి పెద్దవాళ్ళు మమ్మల్ని గుర్తించి మా గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ అ హ్యూజ్ ఆనర్. ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నా అంటే ఇది నా సినిమా కాదు కానీ వీళ్ళంతా మా టీమ్. కేఎస్ రామారావు గారు మా ప్రొడ్యూసర్, వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్. ఇప్పుడు ఆ షూట్ నుంచే టీమ్ అంతా మేము బ్రీఫ్గా ప్యాకప్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ షూట్కి వెళ్తాం. సో మై డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అందరు అక్కడ సెట్లు అందరు వెయిట్ చేస్తున్నారు. మేము ఐశ్వర్య గురించి ఇక్కడ వచ్చినాం. కేఎస్ రామారావు గారు ఫస్ట్ నేను పెళ్లి చూపుల తర్వాత కలిసా. పెళ్లి చూపుల సినిమా నచ్చి ఓ సినిమా చేద్దామని క్రాంతి కేఎస్ రామారావు గారు నన్ను కలిశారు. ఓ కథ ఆ టైంలో ఒప్పుకొని ఇప్పుడు షూట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమా కాస్టింగ్ చేస్తున్నప్పుడు వెన్ వీ న్యూ ఐశ్వర్య వాజ్ బీయింగ్ సైన్డ్ ఫర్ వన్ పర్టిక్యులర్ రోల్, మేమంతా చాలా ఎక్సైటెడ్ ఉండే. బికాస్ ఆమె తెలుగుకి రాకముందే ఆమె తమిళ సినిమాలు చూసి చాలామంది, నేను మా ఫ్రెండ్స్, ఆమె కాక ముట్ట అండ్ అ లాట్ ఆఫ్ హర్ ఫిల్మ్స్ దట్ వీవ్ సీన్, వీ రియలీ లైక్డ్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్. సో మా సినిమాకి వచ్చినప్పుడు వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ it adds to the film and I absolutely enjoyed shooting mana Kottagudam episode with you. It will be one lovely episode for all of you to see in the film. Rama Rao garu is like mem papa an milustam, he is like daddy. Prathi roju set meedu untaru, every day untaru, kurchi eskon oka daggara untaru. ఆయన డ్యూటీ ఏంటంటే మనకి ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనకేమైనా కావాలి సార్ డాడీ దగ్గర వెళ్ళి, డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలని అడుగుతాం కదా. ఆయన పని అది, ఆయన సెట్ మీద కూర్చుంటారు, రామారావు గారు మాకు ఇది కావాలి, రామారావు గారు ఇది చేయాలి, రామారావు గారు షూట్ ఇది, రామారావు గారు ఇది, అంటే ఏదున్నా మీకు ప్రొవైడ్ చేయడమే నా పని అని ఎప్పుడు సెట్ మీద ఉంటారు. దెర్ ఆర్ డేస్ వేర్ హీ వాజ్ నాట్ వెల్, హిజ్ లెగ్స్ విల్ బీ స్వోలెన్ అప్, మీరు ఎందుకు సార్ మీరు రెస్ట్ తీసుకొని చిల్గండి మేము చూసుకుంటాం కదా అంటే, అరే నాకు నచ్చింది, వచ్చిందే సినిమా, ఇదే నా లైఫ్, ఇంకా ఇది చేయకపోతే ఇంకేం చేస్తాం. రామారావు గారు ఇన్ని సినిమాలు చేసి ఆయన నిజంగా ప్రేమిస్తాడు అబ్బా సినిమాని. ఆయనకి ఆ సెట్టు, సెట్లు ఉండడము, మా షూటింగ్ ఇది విపరీతంగా ఇష్టం. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ఒకసారి ఆయన సంపాదించిన డబ్బులు, పోగొట్టుకున్న డబ్బుల గురించి అడిగి కొంచెం ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సి ఉండే కదా అంటే, ఏ మనం వేరే బిజినెస్లో అవన్నీ చేయము, మనకు నచ్చింది సినిమా దీంట్లోనే పెడతా, ఎంత పోగొట్టుకున్నా ఎంత చేసినా సినిమాకే. సో దట్ ఈస్ హిస్ స్పిరిట్ అబౌట్ సినిమా. అండ్ దిస్ ఇస్ ఇది ఒక్క పనే చేస్తారు ఆయన, ఇది ఒక్క పనే చేస్తారు. చేసే యాక్టర్లకి ఇప్పుడు హిస్ దేర్ అంటే నాకు ప్రతి ఆయన ఎక్స్పీరియన్స్ మాకు సేవింగ్స్లో, ఇన్వెస్ట్మెంట్లో అన్నీ హీ గైడ్స్. సో ఐ రామారావు గారు, ఐ లవ్ యూ అండ్ యు ఆర్ ఆల్సో రియలీ నైస్ టు హగ్, ఐ లైక్ హగ్గింగ్ పీపుల్ అండ్ రామారావు గారు లాంటి ఫిజిక్ ఉన్నప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ దెన్ వెరీ కౌశల్య కృష్ణమూర్తి, ఐ విష్ ద ఎంటైర్ టీమ్, శ్రీనివాసరావు గారు, ద ఎంటైర్ న్యూ కాస్ట్, విష్ణు ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సమ్ ఆఫ్ దెమ్ ఐ వర్క్డ్ విత్ ఆన్ డియర్ కామ్రేడ్ అండ్ వేరియస్ ఫిలిమ్స్. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ all the very very best. August 23rd ante 2 days lone release ee cinema, manchi pedda success kavalani korukuntu I is that all inke em marchipoyanna. August 23rd, thank you all boys. Ochi అందరు మాట్లాడేది డిస్టర్బ్ చేయకుండా విన్నారు. ఐ ఫీల్ ప్రౌడ్ వెన్ యూ గైస్ లిసన్ టు ఎవ్రీ వన్స్. అందరు మాట్లాడేది వింటే చాలా మంచిగా విన్నారు అండ్ అన్ని సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటాం. మన సినిమాలు వస్తున్నాయి, త్వరలో దింపుతున్నాం. అండ్ యా, దట్స్ ఇట్.
థ్యాంక్ యూ ఆల్, లాట్స్ ఆఫ్ లవ్ టు ఇక్కడున్న అందరికీ, టీవీలలో ఎక్కడెక్కడ చూస్తున్న మీ అందరికీ. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ, లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.